మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మీకేమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాన్ని కొనిగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సండే స్కూల్ పిల్లలకు కూడా ఆ లేఖన భాగం తెలుసు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రజల్ని గమనిస్తే, మనుషుల నడవడిక, మనుషుల ప్రవర్తన చూస్తామంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మనుషులు మనుషుల్ని ప్రేమించడం మానేశారు ఈ రోజుల్లో. మనుషులు మనుషులు తయారు చేసిన వస్తువుల్ని ప్రేమించడం ఎక్కువైపోయింది. ఏమైంది? మనిషి మనిషిని ప్రేమించట్లేదు, మనిషి తయారు చేసినవి ఉన్నవి చూసారా, వాటిల్ని ప్రేమించడం ఎక్కువైపోయింది. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన కళ ఏంటయ్యా అంటే, ఒక కారు కొనుక్కోవాలి, ఆయన ముందు సీట్లో కూర్చొని కారు నడుపుతూ ఉండాలి, వాళ్ళ ఆవిడ పక్కన కూర్చోవాలి, వెనక మాల 3 పిల్లలు కూర్చోవాలి అని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నాడు. ఏం కలలు? కారు కొనాలి అనే కల ఎన్నో రోజుల నుంచి కంటా ఉన్నాడు. దానికి డబ్బులు దాచిపెడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. డబ్బులు దాచిపెడతా ఉన్నాడు చాలా సంవత్సరాల తర్వాత దాకా. డబ్బులు దాచిపెట్టి మొత్తానికి ఒక కారు కొనుక్కున్నాడండి. దేవుడి దయ వల్ల ఒక కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కొని ఇంటికి వచ్చాడా, ఆ జాబు నుంచి రాగానే ఇంటి అప్పటిదాకా భార్య బిడ్డలతో గడిపేవాడు, అప్పటి నుంచి బయటకు వచ్చి ఆ కారునే చూస్తాడు. వా, ఏం మెరిసిపోతుంది కారు, అసలు నా టేస్టే అసలు మురిసిపోతున్నాడు ఆ కారుని చూసుకొని. ఉదయాన్నే లెగుస్తాడా, ముందు పళ్ళు గడగడు, బండి గడుగుతాడు, మొహం గడగడు, ముందు దాన్ని గడిగి తర్వాత దాన్ని చూసుకొని అప్పుడు పోయి మొఖం గడుగుతాడు. ఉదయం సాయంత్రం 2 పూట్ల స్థానం ఎవరికి? ఏందండి కాలుకి అంటున్నారు? దేనికి? కారుకి. రోజు ఉదయాన్నే లెగవడం, బండి గడుక్కోవడం, దాన్ని చూసుకోవడం, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని స్నానం చేసి టిఫిన్ చేసి జాబ్కి వెళ్తాడు. ఒకరోజు మొత్తానికి ఆఫీస్లో లేట్ అయిందండి. ఆ రోజు లేట్ నైట్ అవ్వడం ద్వారా, రాత్రి ఎక్కువసేపు పని చేయడం ద్వారా ఉదయం కాస్త లేట్ అయింది లేగవడం. టైం చూసుకున్నాడు, ఉదయాన్నే లేచి టైం చూసుకున్నాడు. టైం చూస్తే 8 అయింది. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలనే ఆలోచన కాదు, ఇప్పుడు కారు కడుక్కోవాలి, ఇప్పుడు ఎట్లా అని చెప్పి ఉదయం గబగబ పరిగెత్తుకుంటా బాత్రూంలోకి వెళ్ళి బకెట్ బ్రష్ తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ అబ్బాయి అంత ఉన్నాడండి, చిన్నోడు ముద్దు ముద్దుగా ఉంటాడు. ఆ చిన్నోడు ఏం చేస్తున్నాడంటే, ఓ చిల్ల పెంకు ఒకటి తీసుకొని ఆ కారు మీద గీతలు గీస్తున్నాడు. ఎట్లుంటుంది చూడండి, ఇంకా అగ్ని పర్వతం ఇక రగిలిపోతుంది లోపల. దూరంలో ఉంది కారు, వరండా ఎక్కడో అక్కడ ఉంది పెరట్లో. ఇక్కడ నుంచి చూశాడు, కోపం వచ్చేసింది. అరే రే రే, ఈ దౌర్భాగ్యుడు కూడా ఆ కారు మీద గీతలు గీస్తున్నాడని. రే, ఏం చేస్తున్నా? రే రే రే, కారు అది గీతలు అన్నాడు. కానీ వాడికి ఏమైనా పడుతుంది అన్నాడు వాడు. అటు ఇటు చూశాడండి, ఒక రాడ్డు కనపడింది. వీడు వినట్లేదని ఆ రాడ్డు తీసుకొని ఇసురు కొడితే అది వెళ్ళి నేరుగా వాడు తలగ తగిలింది. ఎప్పుడైతే ఆ రాడ్డు వెళ్ళాడు తలగ తగిలిందో, ఆ మంతా నా కుప్పకు వెళ్ళిపోయాడు. రక్తం చింది ఆ కారు మీద అలా కొట్టింది. ఎప్పుడైతే ఆ రక్తం ఆ కారు మీద కొట్టిందో, అప్పుడు దిగింది నిష, అప్పుడు దిగింది నిష. అర్రె రే, ఈ పిచ్చి కారు కోసం, ఈ వ్యర్థమైపోయే కారు కోసం నా బిడ్డను చంపుకున్నానే అనే బాధతో అప్పుడు పరిగెత్తుతున్నాడండి. గుండెలు బాదుకుంటున్నాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వాడు రక్తం అంతా కారుకై ఉంది. వాడేమో కొనుపురితో అని కొట్టుకుంటూ ఉన్నాడు. వాడిని భుజాలు వేసుకున్నాడు. పరిగెత్తుకుంటూ కారు దోలేదానికి కూడా ఆయాసంగా ఉంది. మళ్ళీ యాక్సిడెంట్ అయిద్దామని బయటికి వెళ్ళి ఆటో దోలాడుకున్నాడు. ఆటో దోలాడుకొని ఆటోలో అతను ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికి దారి మధ్యలోనే చనిపోయాడు. ఇంటికి తెచ్చుకున్నాడు. బంధువులు అందరూ వచ్చి అంటారు, కారు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చురా,
కన్న బిడ్డను పోగొట్టుకున్నావు కదా, ఎన్ని కార్లతో నీ బిడ్డకు సమానవరా? ఒక అనవసరమైన వ్యర్థమైపోయే ఒక కారు కోసం నీ బిడ్డను చంపుకున్నావు కదంటారు. అంత ప్రేమ కారు మీద ఎందుకు పెట్టుకున్నావరా నువ్వు అంటే అప్పుడు ఏడుస్తున్నాడండి. అంత సమాధి కార్యక్రమం అయిపోయింది. తర్వాత రోజు మళ్ళీ కారు కడుక్కొని ఆఫీస్కి వెళ్ళాలి కదా, రెండు మూడు రోజుల తర్వాత బకెట్లో నీళ్ళు తీసుకొని ఆ రక్త మరకలు ఉన్నాయి, ఈ పిల్లోడు పిచ్చి గీతలు గీశాడే ఆ గీతల మీద రక్తం మీద మరకలు పడ్డాయి కదా, నీళ్లు తీసుకొని కడుక్కొని వెళ్దామని నీళ్లు తీసుకొని కడిగాడండి. అవి పిచ్చి గీతలు కాదు. ఆ పిల్లోడు ఏమని రాశాడు తెలుసా? డాడీ ఐ లవ్ యూ, నానా నేను నిన్ను ప్రేమిస్తున్నా నానా అని వాడు ఆ చిల్ల పెంగుతో రాశాడు. అది చూసి ఇంకా గుండె గాయమైపోయింది. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఫోన్ కొనుక్కుంటాం, 25,000 పెట్టో 10,000 పెట్టో లేకపోతే 15,000 పెట్టో ఫోన్ కొనుక్కుంటారు. అది బల్ల మీద పెడతారు, చిన్నోడు తెలియక దాన్ని ఏదో వచ్చి పట్టుకుంటాడు. అది కింద పడిందనుకో, అది పడిందనుకో, అది పగిలితే వీడి ముఖం, అది ఒక సైడ్ పగిలితే వీడికి రెండు సైడ్ ముఖం, అవునా కాదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం అంతా కూడా ఎలా అయిపోయింది అని అంటే మనుషుల్ని ప్రేమించడం మానేసి, మనుషులతో సంభాషణ చేయడం మానేసి, మనుషులతో సమయాన్ని గడపడం మానేసి, వ్యర్థమైన మనుషులు సృజించిన వస్తువులతో సమయాన్ని గడపడం ఎక్కువైపోయింది. అవునంటారా కాదంటారా? ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కనిపిస్తున్నారు. మరి నాకేంటో అదేం అర్థం కావట్లా. చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కనిపిస్తున్నారు. వాడ తీసుకుంటాడు, రూమ్లోకి వెళ్తాడు, ఏదేదో చూస్తాడు, ఏదేదో నొక్కుతాడు, ఏవేవో చూడడానికి చూస్తాడు, గేమ్స్ ఆడతాడు. ఏమాడతాడు? గేమ్స్ ఆడతాడు. ఆ చిన్నోడు ఫోన్ కొనిపించారంట, వాడు ఫోన్లో అవి ఆడుతున్నారని, వాడు ఆడుతున్నాడని వాడిని మందలించారంట తల్లిదండ్రి. డే ఫోన్తో ఆటలాడావనుకో మామూలుగా ఉండదు, నీకు ఫోన్ కూడా బీక్కుంటావు, నీ దగ్గర ఉండనియో ఫోన్ అంటే ఇచ్చైపోయింది నీకు, బాగా లెగిస్తే ఫోను, ఆటలు ఆటలు ఆటలు. ఎరా నీ వయసు ఏంటి, నువ్వు చదువుకోవాలి, అవి చేయకుండా ఇవి చేయకుండా ఏందిరా నువ్వు అని పిల్లోడిని మందలించారంట. వాడేం చేశాడో తెలుసా? వీళ్ళేం ఫోన్ తీసుకొని లోపల పెట్టుకున్నారు, నేరుగా పురుగుల మందు షాపుకు పోయి పురుగుల మందు తెచ్చుకొని తాగి చచ్చిపోయాడు. అప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ప్రతిదానికి ఒక సమయం ఉన్నదని గుర్తించి ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది కొనిపెట్టాలో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకొని ఇవ్వండి. మీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఫోన్లు కొనిపించిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎలా పిచ్చిలోకి వెళ్ళారో ఆలోచించండి. ఇప్పుడే దాని నుంచి మీ పిల్లల్ని కాపాడుకోండి. లేదనుకో, ఇందాక కొన్ని విషయాలు చెప్పాను, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మానవ సమాజం ఎలా అయిపోయిందయ్యా అంటే, మనిషి మనిషిని ప్రేమించట్లా, మనిషి మనిషితో మాట్లాడట్లా. ఫోనుల్లో, ఫేస్బుక్లో, టిక్టాక్లో, వాట్సాప్లో, వీటిల్లో మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది, వాటితో సమయం గడపడం ఎక్కువైపోయింది. మనుషుల్ని ప్రేమించే మనస్తత్వం పోయింది. ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నారు? సృష్టిని ప్రేమిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో చూసుకుంటే, ఒక ఆయనకట ఒక కాపరికి, ఎవరికి, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. వాటిని ఆ పొలం, ఈ పొలం, ఆ ఊరు, ఈ ఊరు తోలుకొని వెళ్ళి పొలాల్లో పచ్చగడ్డి వాటికి మేతగా మేపించుకొని తిరిగి ఇంటికి చేరుకునేవాడు ఆ గొర్రెల కాపరి. ఒకరోజు ఎక్కడ గడ్డి లేదు, అంతా కరువుగా ఉంది, అందుకని గొర్రెల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడయ్యా అంటే కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. కొండల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటికి ఆహారం పెట్టించి, మేత పెట్టించి తిరిగి తీసుకొని ఇంటికి తోలుకుంటూ వస్తున్నాడు ఆ కాపరి. 100 గొర్రెలున్నాయి ఆయనకి. ఆ 100 గొర్రెలతో ఇంటికి తిరిగి వస్తున్నాడు ఆ కాపరి. ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం ఆ కొండ దిగిన తర్వాత లెక్కేసుకుంటున్నాడు గొర్రెల్ని. 1, 2, 3 అని లెక్కేసుకుంటే 100 గొర్రెలతో కొండ మీదకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి 1 గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలున్నాయి, 1 గొర్రె కనబడడం లేదు. అప్పుడు ఇప్పుడున్న కాపరులైతే ఏం చేస్తారు మీరు ఒకసారి చెప్పండి? మీరే గొర్రెల కాపర్లు, మనమే గొర్రెల కాపర్లు. 100 గొర్రెలతో పైకి వెళ్ళాము, కిందకు వచ్చేసరికి 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి, 1 గొర్రె తప్పిపోయింది. ఏమనుకుంటాను చెప్పండి?
మామూలుగా గొర్రెల కాపర్లు అనుకునేది ఏంటంటే ఒక కాపర్ ఏమనుకుంటాడంటే ఒకటేగా పోతే పోనీలే 99 గొర్రెలు ఉన్నాయిగా తోలుకొని వెళ్ళిపోదాంలే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవునా కదా దానికోసం ప్రత్యేకంగా వెతుకులాట మొదలు పెడతాడా వెళ్దాం దాన్ని వెతుకుదాం అనుకుంటాడా రాత్రి వేళ చీకటి పడింది కారు చీకటి కమ్ముకుంది అడవి ముళ్ళు గచ్చ పొదలు కొండ మెట్టెలు క్రూర మృగాలు ఆ గొర్రె పిల్ల ఎక్కడుందో తెలియదు దాన్ని వెతుక్కుంటూ నేనెక్కడ వెళ్ళేది దానికోసం వెళ్తే ఒకవేళ నా ప్రాణాన్ని నేను పోగొట్టుకుంటానేమో పోతే పోయింది ఒక గొర్రె కదా ఫోనీ అని అనుకున్నాడా ఈ గొర్రెల కాపరి మన కనబడే గొర్రెల కాపరులు వదిలేసి వెళ్ళిపోతారండి కానీ మనకి బైబిల్లో కనబడుతున్న గొర్రెల కాపరు ఉన్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరట ఒక గొర్రెగా పోతే పోనీలే అనుకుని వెళ్ళిపోలేదట ఆ ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ చీకటిలో భయంకరమైన కొండ మార్గం గచ్చ పొదలు బలురక్కసి చెట్లు క్రూర మృగాలు ఏది ఏమైనా నాకు సంబంధం లేదు నా గొర్రె పిల్ల నేను కాపాడుకోవాలి నా గొర్రె పిల్లని నేను రక్షించుకోవాలి అది ఏ క్రూర మృగం నోట పడకూడదు అవసరమైతే దానికోసం నా ప్రాణాన్ని పణంగా పెడతా నేను చచ్చిపోతాను కానీ నా గొర్రె నేను కాపాడుకోవాలి అని ఈ గొర్రెల కాపరి బయలుదేరి వెళ్ళాడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇది ఎందుకు చెప్పానంటే ఆయన వెళుతున్నప్పుడు ఎన్నో గాయాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ముళ్ళు ఆయన శరీరాన్ని గాయపరిచినాయి ఆ కాపరి శరీరాన్ని వెళుతూ ఉన్నాడు రాయి దగిలి కింద పడితే తల పగిలి నెక్తురు గారుతుంది మరలా వెళుతూ ఉన్నాడు ఏదో ఒక క్రూర మృగం వచ్చి దాడి చేసింది దాని దాడి నుంచి తప్పించుకొని మరలా బయలుదేరాడు చివరికి నా గొర్రె కనపట్టలేదు నేను అల్లారు ముద్దుగా పెంచుకుని నా గొర్రె పిల్ల కనపట్టలేదు ఇప్పుడు ఎలా అని ఒక రాయి మీద కూర్చొని ఏడుస్తున్నాడు ఈ గొర్రెల కాపరి దూరం నుంచి ఎక్కడో వినపడిందండి ఎక్కడో చివరిలో చిన్న శబ్దం గొర్రె శబ్దం వినపడేసరికి ప్రాణం లేచొచ్చింది పరుగు పరుగున అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ముద్దుల గొర్రె ముళ్ళ కంచెలలో చిక్కుకొనుంది దేంట్లో చిక్కుంది ముళ్ళ కంచెలలో చిక్కుకొనుంది ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుని రావాలి అవేమి చూడలా ఆ గొర్రె కనపడగానే వెంటనే చేతులతో ఆ ముళ్ళన్నిటినీ పక్కకనేసి ఆ గొర్రె పిల్లని తీసుకుని ఆయనకి రక్తశక్తి మై గాయాలైపోయినాయి ఆ కాపరికి ఆ గొర్రెని భుజాల మీద ఎక్కించుకొని సంతోషంగా కొండ దిగి వచ్చాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దారి తప్పిన గొర్రెల్లాగా మనమున్నాం దేవుడు సృజించిన మానవులమైన మనము దారి తప్పిన గొర్రెల్లాగా పాపం అనే ముళ్ళ కంచెల్లో చిక్కుకున్నప్పుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడండి మన మంచి కాపరి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా హల్లెలూయా నాకు చాలా ఇది చెప్పడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీకేమో కానీ నా ప్రభు నన్ను ప్రేమించిన విధానం నాకు హృదయంలో నాకు గంతులు వేసే అంత ఆనందంగా నాకుంది మీకు విని బోరు కొట్టుండొచ్చు గొర్రెల కాపర స్టోరీయే కదా అని కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సాధారణంగా మనందరం అనుకుంటాం ఒక మాట అడిగితే చెప్పండి యేసయ్య ఎవరి కోసం ప్రాణం పెట్టాడు మన కోసం అంటే చేయొద్దండి కాదు నువ్వేమన్నా తెలుసా యేసయ్య ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే ఏమన్నారో తెలుసా ఎవరికోసం మరి ఆ మాట అనుకోండి మన కోసం అన్నావు అంటే అందరిలో నేనున్నాను కదా అందరి కోసం పెట్టాడు అందులో నేనున్నాను కాబట్టి అందరి కోసం అన్నా అంతే కదా తప్పు లేదు అందరి కోసం నెక్స్ట్ ఫస్ట్ ఏంటో తెలుసా అబ్బా
పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా, నన్ను ప్రేమించి నా కోసము ప్రాణము పెట్టిన నా యేసు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? నీకోసమేనా? ఇక్కడ ఒక మాట, ప్రపంచంలో సుమారు 770 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలో 135 కోట్ల మంది సుమారు, తెలుగు 2 రాష్ట్రాల్లో 13 కోట్ల మంది అనుకోండి. ఇప్పుడు ప్రపంచ జనాభాలో 770 కోట్ల మంది జనాభా సుమారు అనుకోండి. 770 కోట్ల మందిలో అందరూ పాపము చేయకుండా అందరూ మంచిగా ఉండి నువ్వు ఒక్కదానివి పాపం చేసావు అనుకో, నువ్వు ఒక్కడివే పాపం చేసావు అనుకో, ఒక్కడేగా ఒక్కతేగా ఈ ఒక్కదాని కోసం, ఈ ఒక్కడి కోసం మహిమను విడిచిపెట్టాలా? ఈ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టాలా? ఆ మట్టి మనుషుల దగ్గరికి మట్టి దేహంతో వెళ్ళాలా? ఎన్నో గాయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు ఈ ఒక్క వ్యక్తి కోసం. ఎందుకులే, పోని పోతే నరకానికి పోయింది, ఆ ఒక్క వ్యక్తి కోసం నేనెందుకు ఇంత బాధపడాలి అని అనుకుంటాడా మనం ఆరాధిస్తున్న ప్రభు? ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోండి, ఉదాహరణకి నేను ఒక్కడనే పాపం చేశాను అనుకోండి, మీ అందరి కోసం రాడాయన అశోక్ అనే నా బిడ్డున్నాడు, పాపంలో పడిపోయాడు, శాపంలో పడిపోయాడు, పాపం అనే ముళ్ళ కంచెలో చిక్కుకున్నాడు, నా బిడ్డను నేను విడిపించుకోవాలని మహిమను విడిచి ధరణికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు. నా ప్రాణప్రియుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కోసమే, నెక్స్ట్ అందరి కోసం, ముందు నా కోసం. అంత ప్రిఫరెన్స్ నువ్వు, అంత ముఖ్యమైన వ్యక్తి నువ్వు ఆయనకి. అందరిలో ఒకటివి కాదు, ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన విలువ ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కన్న తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు, కన్న బిడ్డలు ప్రేమించకపోవచ్చు, వాళ్ళందరూ నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళ హృదయాల్లో నాకు స్థానం లేదు, అసలు నా జీవితానికి నాకు విలువే లేదు, చీ నా బ్రతికెందుకో, చచ్చిపోతే బాగుండు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు, ఈ సమస్యలు ఎందుకు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నాకంటూ విలువిచ్చి నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నాతో సమయం గడిపే వాళ్ళు కూడా ఎవరు, ఎందుకు నా జీవితం అనవసరంగా పుట్టాను, పుట్టకుండా ఉంటే బాగుండు అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని చూసే చూపులను బట్టి మనకు అనిపిస్తుందా లేదా, అనిపించిద్దా లేదా? నాకైతే అనిపించింది ఒకనొక సందర్భంలో, అనిపించి చచ్చిపోదామని కూడా అడ్రోడ్ సెంటర్ దాకా వెళ్ళా. ఎక్కడ దాకా వెళ్ళా? 2012 సంవత్సరంలో. మనుషులందరూ నన్ను ప్రేమించారు, ఎవరు నన్ను ప్రేమించకుండా లేరులే, కానీ నాకు నాగ్గా నేను చేసిన తప్పులను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నేను వేసిన అడుగులను బట్టి ఇక నాకు బ్రతకొద్దు, నేను చచ్చిపోదాం, నాకు ఈ జీవితం ఇవ్వద్దని అడ్రోడ్ సెంటర్ దాకా వెళ్ళి ఈ దారిలో ఏడ్చుకుంటున్నానండి. ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతే ఎవరైనా ఏడుస్తారా లేదా, నేను చచ్చిపోతే నేను మంచోడినైనా చెడ్డోడినైనా మమ్ముంటే కన్న బిడ్డ కాబట్టి మమ్మ ఏడ్చేది, లేదు మా నాన్నుంటే చెడిపోయినోడైనా సరే నా బిడ్డ చచ్చిపోయాడే అని మా నాన్న ఏడుస్తాడు, నాకెవ్వరు లేరు కదా, నేను చచ్చిపోతే ఎవరు నన్ను చూసి ఏడ్చే వాళ్ళుండరు అని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఆ రోడ్డు మార్గాన్ని వెళ్తున్నానండి. ఇంకా నా జీవితం వద్దు, నేను ముగించుకోవాలి, చచ్చిపోదాం అని వెళ్తా. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్రోడ్ సెంటర్లో 11, 12:30 ఆ టైంలో ఎవ్వరు లేరు. ఆ సమయంలో ఒక స్వరం వినబడిందండి నాకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం నేను పెట్టాను. ఎవరు ప్రేమించరు, ఎవరు బాధపడరు అనుకుంటున్నావు కదా, నువ్వు నశించిపోతే నాకు చాలా బాధ నా బిడ్డ, నువ్వు నశించి నరకానికి వెళుతూ ఉంటే నేను చూసి ఉండలేను, నీకోసమే వచ్చి ప్రాణం పెట్టాను, నా మాట వింటావా, నేను చెప్పినట్టు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా అన్నప్పుడు నా జీవితాన్ని ఆ రోజు ప్రభు చేతికి అప్పగించా. ఆ రోజు 2012లో చచ్చిపోదాం అనుకున్న నన్ను ఆయనకు అప్పగించుకుంటే ఆయన చిదిగో ఇక్కడ నిలబెట్టి మీ చేత మాట్లాడిస్తున్నాడు. అన్న నేను ఇంత పాపిని కదా, ఇంత చెడిపోయిన వ్యక్తిని కదా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? మనల్ని చూస్తే మనకే ఒక్కొక్కసారి అసహ్యం వేసింది, చెదర పుట్టింది. మరి నా మీద నాకు అసహ్యం వేస్తున్న ఆయనలో ఆయనకి నా మీద ప్రేమ ఉంటుందా అంటే ఎందుకు ఉండదు, చాలా ప్రేమ. ఇప్పుడు ఒక్కొక్క అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, నానా ఫలానా అమ్మాయిని ప్రేమించాను నానా అనుకున్నారా, శుభవార్త తేలేదేందా అనుకున్నా, తెచ్చావా, ఎవరయ్యా, ఎవరు ఆ అతిలోక సుందరి, ఏంది
అదిలోక సుందరి సౌందర్య రాశి ఎవరు మన పక్క బజార్ ఉన్నే మూడో ఇల్లు ఉన్నే ఆ ఇంట్లో ఉంది నాన్న ఒకసారి చూపించయ్యా చూపించు కొంచెం అంటే దారిన పోతా బతుకున్నా నా అమ్మాయి ఎవర్రా అమ్మాయా అవునానా ఎర్రసి ఎర్రగోన వేసుకున్నా అరే అమ్మాయా ఊరి పగలు చూస్తే నైట్ కల్లోకి వచ్చేటట్టుందిరా నైట్ కూడా కాదురా మిట్ట మధ్యాహ్నం కల్లోకి వచ్చేటట్టుంది ఆ అమ్మాయి నీకు ఎట్ట నచ్చిందిరా నానవ్వు నా కళ్ళతో చూడాలి ఇప్పుడు ఒక్కొక్కరు చూసే విధానాన్ని బట్టి మనకు వాళ్ళు నచ్చకపోయిన వాళ్ళు అంటారు నా కళ్ళతో చూడు అని అంటారు ప్రభు ఏమంటాడో తెలుసా ప్రభు ఈయన ఎట్లా నచ్చిందయ్యా నీకంటే నా కళ్ళతో చూడు బిడ్డ కొట్టండి చెప్పట్లే నా కళ్ళతో చూడు ఎట్లా కనబడుతుంది అనుకున్నావు నా కంటికి పావురమా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యం మొదటిది చెప్పాను ఆ కాపురలో మనకు కనబడుతుంది ఏంటయ్యా అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే మనలను మనం మన దృష్టితో చూసుకోవడం కాదు ఇతరుల దృష్టితో మనల్ని చూసుకోవడం కాదు దేవుని దృష్టిలో మనకి ఏ స్థానం ఉంది ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది మనకి ప్రాముఖ్యం ఆ పాత కోణంలో మనం ఉండకూడదు ఆ పాత దృష్టితో ఇక మనల్ని మనం చూడకూడదు మన ఆలోచన మారిపోవాలి మనం చూసే విధానం మారిపోవాలి మన ఆలోచన వ్యవస్థ అంతా కూడా మారిపోవాలి కొంతమంది కనులు తెరవబడ్డా కూడా పాత చూపులే చూస్తుంటారు ఏం చూపులు పాత చూపులే చూస్తుంటాడు మారాలి నీ చూపు నీ దృష్టి మారిపోవాలి ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఎవరిలో నీకు విలువ ఉన్నా విలువ లేకపోయినా నాలో నీకు ఉన్నతమైన స్థానం ఉంది ఈ దృష్టితో నిన్ను నువ్వు చూసుకో బాధపడద్దు దిగులు పడద్దు ధైర్యంగా రెండవది ఒకరోజు ఇస్రాయేలీలకి కానాను వాగ్దానం చేశాడు ప్రభు వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉన్నారు దగ్గర దగ్గరకు వచ్చారండి కన్ను చూపు మేరలో దూరాన కనబడతా ఉంది మోషే ఏం చేశాడంటే ఓ 12 మందిని పిలిచి ఆ ఊరు వెళ్ళి ఆ దేశం వెళ్ళి దేవుడు మనకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా ఏమిస్తానన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు అంటే రోడ్ల మీద పాలు పడి పారుతా ఉంటాయా ఏంది తేనె పారుతా ఉంటుందా ఏంది కాదు కాదు అంత సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని మీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడు ఒక్కసారి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో చూసిరండి మనం యుద్ధం చేయాలి కదా వాళ్ళ యుద్ధ సామాగ్రి ఎలా ఉంది వాళ్ళ దేశ ప్రాకారాలు ఎలా ఉన్నాయి వాళ్ళ దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి పాడి పంటలు ఎలా ఉన్నాయి పశువులు ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసిరమ్మని ఎంతమందిని పంపించాడు 12 మందిని పంపించాడు ఈ 12 మంది వెళ్తున్నారు ఏమని దేవుడు మనకి ఉన్నతమైన దేశం వాగ్దానం చేశాడు ఎన్నో సమస్యల నుంచి బయటికి తెచ్చాడు ఈరోజు ఇక కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో మనం మన దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నామని ఆనందంగా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ప్రాకారం దాటిన వెంటనే ఏం జరిగిందో తెలుసా ఊరికి ఎంట్రన్స్లో ఏం కనబడతాయి మీరు చెప్పండి ఊరు ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో మనకేం కనపడతాయండి పొలాలు కనపడతాయా ఇల్లు కనపడతాయా పొలాలు కనపడతాయి వీళ్ళు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అరటి చెట్టు ఎంత ఉందో తెలుసా మన దగ్గర ఎంత ఉంటాయి ఎంత ఉంటాయి అనుకోండి అరటి చెట్టు గెల ఎంత ఉంటుంది ఎంత ఉంటుందా గెల అంటే ఎక్కడి నుంచి ఎంత ఉంటుంది అక్కడ అరటి చెట్టు ఎంత ఉందో తెలుసా ఆ ట్రస్సులు తగులుతుంది ఏంది ఆ ట్రస్సును తగులుతుంది అరటి గెల ఎంత ఉందో తెలుసా 6 అడుగులు ఉంది అరటి గెల నిజం మీరు నమ్మరు పోయి చూసుకోండి అప్పట్లోకి ఓకేనా స్తోత్రం చెప్పండి ఒకసారి 6 అడుగులు అరటి గెల అరే ఏంట్రా ఇంత పెద్ద అరటి చెట్టు ఇంత పెద్ద అరటి గెల దేవుడు మనకి ఉన్నతమైన ఆయన చెప్పింది నిజమే ఇంత సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంది ఇంత ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని మనకి ఇవ్వాలనుకుంది అని సంతోషంగా దాటారు ఆ తోట దాటిన తర్వాత ఏ తోట కనపడిందో తెలుసా ఏం తోట జాంకాయ తోట ఎంత ఉంది అనుకున్నారు జాంకాయ అంత ఉంది ఎంత ఉంది అంత పెద్దగా ఉంది ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉన్నారు ఈలోపు ఓ 70 అడుగులోడు వస్తున్నాడు ఎన్ని అడుగులోడు 30 70 అడుగులు అయిటోడు వస్తున్నాడు ఊరి
ఈ దేశంలో పంటగా ఇట్లా ఉండడం కాదు, ఈ దేశంలో రాక్షసులు కూడా ఉన్నారు. ఎవరున్నారు? రాక్షసులు. వాడి భుజాన ఏముందో తెలుసా? నాగలు ఉంది. ఏందది? ఏంటిది అది? దాంతో ఏం చేస్తారు? వ్యవసాయమేనా? అది భుజాన వేసుకొని వస్తున్నాడు. ఊరి ఇంత హైట్ ఉన్నాడేంట్రా, వీడు రాక్షసుడు వచ్చినట్టున్నాడు రా ఈ దేశంలోకి, దండండి పక్కన దాక్కుందాం అని రాళ్ళు రాప్లంటూ వాడి చాటు దాక్కున్నారు. కాస్త ముందుకెళ్తి ఆ ఊర్లో ఉన్నదంతా కూడా 70 అడుగులోళ్ళే. ఎన్ని అడుగులోళ్ళు? 70 అడుగులు అంటే ఒకసారి ఊహించండి. ఇప్పుడు మీరు ఆడ కూర్చుందని ఇటు చూస్తున్నారు, 70 అడుగులు అంటే వీళ్ళకి నిలబడి వామ్మో ఈ దేశమో మనకి ఇస్తానంది అయినా అంటే ఇక్కడ స్కెచ్ పెట్టాడనమాట, మనకి ఇక్కడ సాగొట్టాలనుకున్నాడు అనమాట మనల్ని. ఎవరు? 10 మంది అనుకుని ఇక వెనక్కి బయలుదేరారు. ఈ మోషే యెహోషువా కాలేబులు ఉన్నారు కదా, వీళ్ళంటారు మన నాయకుడైన మోషే కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని రమ్మన్నాడు కదా, ఏమి తీసుకొని వెళ్ళేది, ఏం మళ్ళీ స్వతంత్రించుకోవడానికి ఇక్కడికి వద్దామనే. పావయ్య చూసాం, వస్తే చావగొట్టి కాళ్ళు చేతులు బీకి కాకులకి గద్దలకి వేస్తారు, పోదాం పండి అని 10 మంది బయలుదేరి ఇంటికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరు పాప నేను అనుకుంటా వీళ్ళిద్దరే తీసుకెళ్లారేమో అనుకుంటా. ఒక ద్రాక్షకి ఎలా అంటండి, మధ్యలో కర్ర కట్టుకొని ఇద్దరు మోసారంట. ఏంది ద్రాక్షగెల ఎంత ఉంటుంది? ఒక 6 అంగుళాలు వేసుకోండి. అంత మనకిక్కడ 6 అంగుళాలు. వాళ్ళకి గడిగట్టి ఒక కర్ర భుజాన్ని వేసుకొని ఇద్దరు కలిసి మోసారంటే ఎంత ద్రాక్షగెల ఎంత ఉంటుంది? వీళ్ళిద్దరే మోసుకొని వెళ్ళి ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి అవిశ్వాసం కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమంటున్నారో చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వల్ల ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. ఏమన్నారు? అక్కడ నెఫీనీల్ని చూసామయ్యా, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనపడ్డాం. ఎలా కనపడ్డాం? మిడతల్లాగా. మా దృష్టికి కూడా మేము మిడతల్లాగానే కనపడ్డాం. అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, మన పిల్లలు మన భార్యలు అందరూ నశించిపోతారు. వద్దు, అక్కడికి వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళామంటే అన్యాయంగా చచ్చిపోతాం. వద్దు వద్దు, దేవుడు మనకిస్తానన్నది ప్రమాదకరమైన ప్రాంతం, అక్కడికి వెళ్ళొద్దు, వద్దు వద్దు అని 10 మంది చెప్పారు. చూడండి, ఈ 10 మంది దృష్టికి మరో ఇద్దరి దృష్టికి తేడా ఎలా ఉందో. ఈ ఇద్దరు అంటారు వాళ్ళు ఎంత పొడుగుంటే మనకెందుకు, వాళ్ళు ఎంత పొడుగుంటే మనకెందుకు, 70 అడుగులు ఉన్నారా వాళ్ళు. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంత ఉన్నాడో తెలుసా? భూమి ఆకాశములను పట్టజాలనంత ఎత్తుడు ఆయన ఉంది. అరే వీళ్ళు మన దృష్టితో మనం చూస్తే మనం మిడతల్లాగా కనపడుతున్నాం. ఒక్కసారి ఆత్మీయ నేత్రాలతో ప్రభువుని చూసి వాళ్ళని చూడండి, వాళ్ళు మిడతల్లాగా కనబడతారు. ఏంటి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరు అంటారు మనం ఆరాధిస్తున్న ప్రభు ఉన్నతమైన వాడు, ఈ సమస్య ఎంత, ఈ బాధ ఎంత, ఈ శోధన ఎంత, ఇది మనల్ని ఏం చేసిద్ది? ఏమి చేయదు. మనం ఆరాధిస్తున్న ప్రభు చాలా గొప్పవాడు. ఆయన తలుచుకుంటే అంటే దోమలు ఈగలు పోయినట్టు పోతారు. ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఏమంటున్నారు, మా దృష్టికి మేము మిడతల్లాగా కనపడ్డాం, వాళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగానే కనపడ్డాం, వద్దు చంపేస్తారు మా మాట వినండి అయ్యా అయ్యా అని బతిలో ఆడుకుంటా ఇక లాభం లేదు కానీ రాళ్ళు తీసుకోండి. ఎందుకు? ఈ మోస మనల్ని చావగొడతాడు, రాళ్ళు తీసుకోండి అంటే అందరు రాళ్ళు తీసుకొని ఆయన చంపడానికి బయలుదేరారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చెప్పానంటే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో భయంకరమైన శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఎన్నెన్నో వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. ఇక్కడ బాధ లేదని చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎన్నో సమస్యలు, శోధనలు, బాధలు మనకు ఎదురవుతాయి. ఎదురైనా నువ్వు చూడాల్సిన దృష్టి ఏదో తెలుసా? ఈ దృష్టితో చూసావనుకో అయిపోయినట్టే. నువ్వు నేను చెబుతున్నాగా, నువ్వు నీ కోణంలో చూసావంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అయిపోద్ది. కానీ దేవుని కోణంలో నువ్వు చూడడం నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి కోణంలో?
దేవుని దృష్టి నీ దృష్టి విశ్వాస నేత్రాలు మారిపోవాలి. విశ్వాసంతో చూడడం మొదలు పెట్టాలి. దైవ దృష్టితో చూడు. ఇప్పుడు నీకు కనపడుతున్న అప్పుల బాధలు, వ్యాధి బాధలు పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నాయా? అసలు మందు లేదంటున్నారా డాక్టర్లు? అది ఒక కొండ అయిపోయిందా? అయితే నువ్వు ఎవరిని చూస్తావో తెలుసా? సమాధిలో 3 రోజులు ఉంచిన లాజర్ను తిరిగి లేపిన ప్రభువు వైపు చూడు. అసలు నీ బాధ బాధేనా? చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో అని బాధ. అరే చచ్చినోడిని తిరిగి లేపాడు, చచ్చిపోయినోడిని తిరిగి ఆయన లేపాడు. అప్పులు బంధకాల, రేపు వారం వస్తాను, ఇవ్వకపోతే మాత్రం నిన్ను నీ పిల్లల్ని సామాన్ బయటేసి ఇంటికి తాళం వేస్తా అంటున్నారా? అంటున్నారా? అనుకొని నువ్వు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఏం చేస్తావు? ప్రార్థన చెయ్యి. అరిచిన సింహాలే మౌనమై గడగడగడ వణుకుతున్నాయి. ఈయనతో పెట్టుకున్నావేంట్రా బాబు అని భయపడిపోయినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న సాక్ష్యం చెప్తా. మన సేవకుల్లో ఒక దైవజనుడు, ఆయన విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోకముందు 3 లక్షలు అప్పు చేశాడంట. ఎంత? 3 లక్షలు అప్పు. ఆయన దేవుణ్ణి తెలుసుకోకముందు ఆ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నాడు? అతను వచ్చి, సిగ్గుందా నీకు? సిగ్గు, మానం, మర్యాద ఏమన్నాయా? ఇప్పుడు ఇస్తానంటావు, అప్పుడు ఇస్తానంటావు, రేపు ఇస్తానంటావు, ఎల్లుండి ఇస్తానంటావు, మాటలు మారుస్తావు, సిగ్గులేదా? చీ, ఎందుకు నన్ను బ్రతికేది? నా అప్పు, నా డబ్బులు ఎప్పుడు కడతావురా అని దేవుణ్ణి నమ్ముకోకముందు కాండ్రించి ఉమ్మేశాడంటండి. మొఖం మీద కాండ్రించి ఉమ్మేస్తే ఏం చేస్తాడు పాపం? తుడుచుకున్నాడంట. ఆయన జీవితం మీద ఆయనకు అసహ్యం వేసింది. చీ, నా బ్రతుకు ఒక బ్రతికేనా? అప్పు తీర్చలేకపోతున్నాను, ఎటు నుంచి తేవాలి నేను? డబ్బులు ఎటు నుంచి తేవాలి? ఎవరిస్తారు నాకు అని బాధలో ఉన్నాడు. రేపు నెలలో వస్తా, నువ్వు గనక వచ్చి నాకు డబ్బులు ఇవ్వకపోతే మొత్తం సామానంతా బయటేసి ఇంటికి తాళం వేసేస్తా అని చెప్పాడంట. సరే, ఈయన వెళ్ళిపోయాడు. ఈ నెలలో ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని విన్నాడు. 4 రోజులు గడువు వచ్చింది. మంచి ఆత్మీయంగా బలపడ్డాడు ఈ నెలలోనే. ఒక్కొక్కరి మార్పు, సౌలు మార్పు అయిపోయింది. సౌలు పౌలు మారినట్టు అయిపోద్ది ఒక్కొక్కరిది. ఒక్కొక్కరిది ఏమో వాయిదాల పద్ధతులు, ఇన్స్టాల్మెంట్లో వాయిదాలు జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది? ఇన్స్టాల్మెంట్లో మార్పు జరుగుతూ ఉంటుంది. పాపం ఆయన వెను వెంటనే మార్పు, సౌలులాగా మార్పు వచ్చేసింది. ఈ ఒకరోజు అంట ఇట్లానే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట, మారండి లేకపోతే ఎక్కడికి పోతారు? పిక్నిక్, నరకానికి పిక్నిక్, అక్కడికి పోతారు. మారండి మారండి అంటే, ఒకరోజు లాభం లేదని బాప్తిసం తీసుకోవడానికి పోయిందంట ఒక ఆమె. ఈయన చెరువులో తీసుకెళ్ళి ముంచుతున్నాడు. అంతా మునుగుతుంది కానీ చేయి మునగని ఇట్లా, మునగని ఇట్లా, ఏం చెయ్యి మునగని ఇదేందా అని మళ్ళా లేపి మళ్ళీ చెయ్యి బలవంతో పట్టుకుని ముంచుతుంది. మళ్ళా ముంచట్లా లేడుతుంది చెయ్యి పైకి. మాలే ఏంది, బాప్తీసం ఇస్తుంటే చెయ్యి మంచవేంది? 2-3 సార్లు చూసా. ఏంది బాప్తీసం అంటే మొత్తం మునగాలి అంటే? ఆమంటదంట, పాస్టర్ గారు మీకు తెలీదు, తల నుంచి కాలదాకి ఇప్పుడు ఏంటి, ఏంటిది బాప్తీసం ఇప్పుడు ఏంటి, చెయ్యికి తర్వాత ఇద్దాం. ఏంది చెయ్యికి తర్వాత ఇద్దాం? ఏమమ్మా అంటే, ఆ మధ్యకాలంలో ఒక ఆమ నన్ను కొట్టింది, ఇదే చేత్తో కొట్టపోతే నీకు శపథం చేసా పాస్టర్ గారు, ఆమెకు 3 తర్వాత వచ్చి దీనికి ఇప్పిద్దాం బాప్తీసం. ఏంది ఈ చెయ్యి, ఆమెకి ఆమెకి చెల్లు చెల్లు చేసి అప్పుడు వచ్చి బాప్తీసం తీసుకుంటా పాస్టర్ గారు. అమ్మా, చెయ్యికోసారి, కాలుకోసారి, కళ్ళకోసారి, ఇది స్కానింగ్ కాదమ్మా, బాప్తీసం అమ్మా, మొత్తం తీసుకోవాలమ్మా, శరీరచలన్నీ విడిచిపెట్టాలమ్మా. అంటే అట్టయితే ఇప్పుడు కాదులే, ఇస్తే ఇప్పుడు తల్లాకి, లేకపోతే వద్దులే పోతా, ఆ వంతు తేల్చొత్తా అప్పుడు అనిందంటే. అంటే కొంతమంది మార్పు చూడండి, కొంతమంది బాప్తీసం తీసుకొని కూడా కొన్ని పాపాలను విడిచిపెట్టరు, కొన్ని వ్యసనాలను విడిచిపెట్టరు, కొన్ని బలహీనతలను విడిచిపెట్టరు, అలానే లోపల పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణమైన బాప్తీసం పొందినట్టు కానే కాదు. సరే, ఈ సేవకుడు మారిపోయాడు, మారు మనసు పొందాడు. నెల వచ్చింది, జేబులో చూస్తే రూపాయి కూడా లేదు. ఏమండి చెప్పమంటారు, ముగించమంటారు? చెప్ప, చేయొద్దండి నాకు. అప్పుడే దించారు. సరే, ఈ ఒక్కటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెల అయింది, డబ్బులు ఏమి రాలా. ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన రావటం ఎందుకు,
మళ్ళా నా ముఖం మీద కాండ్రించి ఉమ్మడం ఎందుకు? నేనే అక్కడికి వెళ్దాం, ఉమ్ముతాడో కొడతాడో తిడతాడో ఒక్క నెల వాయిదా అడుగుదామని ప్రార్థన చేసుకొని ఆ ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఈయన వాయిదా అడుగుదాం వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గర ఒక ఆమె వాళ్ళ ఆవిడ ఇంటి బయట అంటులు దొంగతుంది. ఏమి దొంగతుంది? అమ్మా అక్క అన్నలేడా అంటే చెడు ఊరే నాయన బలేటయానికి వచ్చాను, మొత్తం ఇంటి ఏదో తగాద అయినట్టుంది, ఇప్పుడు ఆ పగదంతా నా మీద వెలగొప్పుతాడేమో, ఎట్ట చేయాలి? దేవా నీకే స్తోత్రాలయ్యా, నీకే కృతజ్ఞతలు నాయన, నన్ను కాపాడయ్యా అని లోపలికి వెళ్ళి భయం భయంతోనే, కానీ దేవుని మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, తలుపు తట్టాడంటండి. తలుపు తట్టేసరికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లోపల ఓ చీర తీసుకొని ఫ్యాన్ కురేసుకొని తలకు తగిలించుకొని కూర్చున్నప్పుడే కొట్టాడంట. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు పట్టుకొని అక్క అక్క తొందరగా అని ఆమెను పిలిచి ఇద్దరిని దించి, ఏందన్నా ఈ పని చేసుకోబోయావు, నీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎందుకన్నా ఈ పని చేయాలనుకున్నావు అని అంటే, ఇంట ఒక్కటే పోడు తమ్ముడు, ఒక్కటే బాధ, అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఏమతో పడలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండని ప్రాణం తీసుకుందాం అనుకుంటున్నా తమ్ముడు అని అంటే, కాసేపు సువార్త చెప్పాడంట, దేవుడి గురించి చెప్పాడంట, నేను ఎట్లా అనుకున్నానన్నా చచ్చిపోదామని దేవుడు నన్ను బ్రతికించాడన్నా అని చెప్తే, ఆయన మొత్తానికి సంతోషపడి ఆనందించి, నువ్వు రావడం నాకు మంచిదైందయ్యా, మంచి దేవుడి గురించి నాకు పరిచయం చేశావు, చాలా సంతోషం అయ్యా అన్నాడంట. చివరికి ఈయన వెళ్తా అన్న ఒక చిన్న మాట, ఈరోజు మీరు ఇంటికి వస్తామన్నారు అప్పు తీసుకోవడానికి, ఒక నెల గడువిండన్నా. ఎన్ని? ఒక నెల గడువిండన్నా. అంటే అమ్మాయి ఆ బీరువాలో ఆ పేపర్లు ఉన్నాయి కానీ పట్టుకురా, ఏది ఈయన అప్పు తీసుకున్న పేపర్ పట్టుకురా, తీసుకుని వచ్చాడు అన్న. ఒక్క వారం అన్న తల తాకట్టు పెట్టాను, ఏదో ఒక దగ్గర నీకు తెచ్చిస్తానన్నా, అవి తీసుకొని రాపో అమ్మాయి, ముందు అవి తీసుకొని రాపో, ఆయన తెచ్చి ఇచ్చాడు. అవి తీసుకొని రెండు సించి పడేసి రూపాయి కూడా అవసరం లేదు లేపు వద్దులేయా, నా ప్రాణం కాపాడావు, ఆ దేవుణ్ణి పరిచయం చేసావు, రూపాయి కూడా వద్దులేపో, నువ్వు పోయే చర్చికి నన్ను కూడా తీసుకెళ్ళు, బాప్తీసం పొందుతాను, ఈరోజు బాప్తీసం పొందుకొని సంఘంలో స్థిరపరచబడ్డాడు ఆయన. నెలలో వస్తామన్నాడు, వస్తాడేమో, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట వేస్తాడేమో, నలుగురిలో నవ్వులు పోవాలి, ఈ చూపు కాదా అయింది? అరే సింహాల మధ్యలో ఉంటే సింహాలు గడగడగడగడ వణికిపోయినా దానియలు సేవిస్తున్న దేవుణ్ణి కదా నేను సేవిస్తుంది, నేనెందుకు భయపడాలి, నేనెందుకు దిగులు పడాలి? ఈ సమస్య నీకు పెద్దదిగా కనపడుతుంటే ఇంకా నువ్వు మానవ కోణంలోనే ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నా దృష్టితో చూడు, విశ్వాస నేత్రాలతో చూడు, నీ శరీరంలో ఉన్న వ్యాధి నిన్ను చంపిద్దేమో అనుకుంటున్నావా? మరణపు ముళ్ళును విరిచి లేచిన దేవుడిని నేను. ఆహారం ఇంట్లో లేదు, రేపేమైద్దని బాధపడుతున్నావా? ఆకాశం నుండి మన్నాను కురిపించానని గుర్తుపెట్టుకో. ఏమి లేదా? ఎటు నుంచి వచ్చే మార్గం లేదా? మోకరించి నా వైపు చూడు, మన్నా గురిపిస్తా. ఏం గురిపిస్తా? మన్నాను గురిపిస్తా. ఏ సమస్య అయినా కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, అది ఏదైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము, చింతపడాల్సిన అవసరము. నీ పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావట్లేదా? ఏమైద్దో, ఎటెళ్ళిద్దో, వీళ్ళు ఏమైపోతారో అని భయపడుతున్నావా? ఆయన వైపు చూడు, ఆయనకి మీ బిడ్డల్ని అప్పచెప్పండి. ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డల్ని ఆయన ఉంచుతాడు. ఎవరు? ప్రభు ఉంచుతాడు. మారండి, మార్చుకుందాం మన ఆలోచన, మనం చూసే విధానాన్ని మనం మార్చుకుందాం. మూడవది చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ చెప్పాను మనల్ని మనం మన దృష్టితో, మనుషుల దృష్టితో చూసుకోకూడదు, దైవ దృష్టితో చూసినప్పుడే మన విలువేంటో మనకి అర్థమైద్ది. రెండవది చెప్పాను సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మన దృష్టితో కాదు, దైవ దృష్టితో చూసినప్పుడే మనం వాటిని జయించగలుగుతాం. మూడవది చెప్తున్నా ఇతరులను కూడా, ఎవరిని? ఇతరులను కూడా మన దృష్టితో చూడకూడదు. ఎవరి దృష్టితో చూడాలి? ప్రభు దృష్టితో చూడాలి. నినివే ప్రాంతానికి యోనాని పంపిస్తే యోనా వెళ్ళాడు,
యోన ప్రకటించాడు వాళ్ళు మారు మనసు పొంది మార్చుకొని వాళ్ళ పాపాలు విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. దేవుడు అందుకు వాళ్ళని కరుణించి వాళ్ళ మీదకి వస్తున్న ఉగ్రతను తప్పించాడు. ఈ యోన ఏం చేస్తున్నాడండి, ఊరు బయటికి వెళ్ళి ఊరు బయట కూర్చొని ఈ ఊరు ఎట్లా నాశనం కాదో నేను చూస్తా, ఇంత చెడిపోయిన వాళ్ళు వీళ్ళు, ఇంత భయంకరమైన పాపులు వీళ్ళు, ఇంత చెడిపోయిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళని నాశనం చేయకుండా రక్షిస్తాడా, వీళ్ళని ఎలా నాశనం చేయకుండా ఉంటాడో నేను చూడాలని ఏం చేశాడో తెలుసా, ఊరు బయట కూర్చొని ఎదురు చూస్తున్నాడు. మనకు తెలిసిన స్టోరీయే ఇది. ఒక చిన్న పందిరి వేసుకున్నాడు, ఆయన ఎండ కొడుతుంది, ఆ ఎండ తగిలే కొద్దీ ఇంకా తను తను శపించుకుంటున్నాడు, చి నా బ్రతికి ఎందుకు, చి నా జీవితం ఎందుకు, చి చచ్చిపోతే బాగుండు, చి అసలు ఎందుకు నేను బతుకుండడం అని తను తాను శపించుకుంటున్నాడు. ఎండ చెగ ఏంటి, ఎండ చెగ పెరిగే కొద్ది దేవుడు ఓ స్వర చెట్టు మొలిచేటట్టు చేశాడు, ఆకులు వచ్చేసినాయి, చల్లగా ఉంది, హాయిగా నిద్రపోతున్నాడు. ఏ స్వర చెట్ట, బీరకాయ చెట్ట, స్వర చెట్టేనా, మంచిది, చల్లగా ఉంది, హాయిగా నిద్రపోతున్నాడు. అప్పుడు దాకేమో చెప్పించుకున్నాడు, చీ నా బ్రతికెందుకొని ఆ స్వర చెట్టు రాగానే పాట మాడింది, పాట మారిపోయింది. ఏం పాట తెలుసా, ఆహా నా ధన్యత. మన పాట కూడా ఎట్నే ఉంటుంది కదా, సమస్యలు లేనప్పుడేమో ఆహా నా ధన్యత అని ఉంటుంది, సమస్యలు వచ్చింది అనుకో, ఇది జరిగినే ఇలాగో బాధ. అవునా, అవునా, ఆయన పాట మారిపోయింది, ఆనందంగా హాయిగా వణుకున్నాడు. ఒక పురుగును పంపించాడు, అది ఏం పురుగు, మైదారు పురుగు, ఇంతే ఉంది మొత్తం తినేసింది, ఏంది చూడటానికి ఇంతే ఉంది పురుగు మొత్తం ఆకులని తినేసింది అది. ఆ రోజు సూర్యుడికి ఆజ్ఞాపించాడు, ఆ యొక్క గాని పెంచు డోస్ పెంచు, ఇక ఒకటే వేడి, తీక్షణమైన వేడి, ఇక మళ్ళా దూషించుకుంటున్నాడండి, చెయ్యి నా బ్రతికేందుకో, ఈ చెట్టు అసలు ఈ పురుగు ఎందుకు వచ్చిందో అని ఇక బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, తన పరిస్థితి చూసుకొని దిగులు పడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యోనా యోనా ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, బాధపడకుండా ఏం చేయమంటావయ్యా, మంచిగా నిన్న చెట్టు మొలిసింది, చల్లగా ఉంది, మాయదారు పురుగు ఏదో వచ్చింది మొత్తం తినేసింది, నీడపోయింది నాకు, ఏం పోయింది, నీడపోయింది ప్రభా, ఆహా నీడపోయిందని బాధపడుతున్నావా, ఎండ తీవ్రతని మీద పడకుండా ఆపే ఆకులు పోయినని బాధపడుతున్నావా, యోనా చెట్టు నువ్వు నాటావా, నేను నాటలేదులేయా, నీరేమన్నా నువ్వు పోసావా, చెట్టు నేను నాటలా, నీరు నేను పోయిలా, అదే మొలిసింది, అదే నీడిచ్చిందయ్యా. యోనా నువ్వు కష్టపడకుండా, నువ్వు ఏ చాకిరీ చేయకుండా ఒక పూటలో మొలచి రాలిపోయిన ఒక చెట్టును చూసి ఎంత బాధపడుతున్నావే, కుడి ఎడములు తెలియని లక్ష కంటే పైచూలైన నా బిడ్డలు నశించిపోతే నాకు బాధ ఉండదా, యోనా వాళ్ళని ఈ చేతులతో చేసుకున్నానయ్యా, ఈ చేతులతో వాళ్ళని రక్షించుకున్నానయ్యా, వాళ్ళు పాపం చేస్తే ప్రాణం పెట్టేదానికి రాబోతున్నానయ్యా, వాళ్ళని రక్షించేదానికి, ఒక నీడ లేదని నువ్వు కష్టపడడం దానికి ఎంత బాధపడుతున్నావే, కుడి ఎడమలు తెలియని నా బిడ్డలయ్యా వాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇతరుల్లో నీకు లోపాలు కనబడుతున్నాయా, ఇతరులను నువ్వు ప్రేమించలేకపోతున్నావా, ఇతరులను నువ్వు సహించలేకపోతున్నావా, అంటే వాళ్ళలో నీకు లోపాలు కనబడుతున్నాయి, చెడు కనబడుతుంది, అంటే ఇంకా నువ్వు నీ దృష్టిలో మార్పు చెందలా, నువ్వు చూసే విధానంలో ఆలోచించే విధానంలో మార్పు రాలేదు. గ్రాహం స్టేన్స్ ఇద్దరు పిల్లలతో ఆ దైవజనుడు పరిచర్యకి వెళ్తున్నాడు వేరే ఊరు, వెళ్తా వెళ్తా అలసిపోయి దారిలో బండాపుకొని నిద్రపోతున్నాడట. హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన అనుకున్నాడు బండిలో ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ జరిగి నిప్పులు వస్తున్నాయేమో అనుకుని ఆ తలుపు పగలగొట్టి డోర్ పగలగొట్టి అద్దం పగలగొట్టి ఒక పిల్లోడిని బయట వేసాడంట. నేను చచ్చిపోతే చచ్చిపోయానులే, పిల్లలిద్దరిని కాపాడుకుందామని ఇటోకణ్ణి ఇసిరేస్తే మళ్ళా ఎట్లా అయితే ఆయన విసిరేశాడో అదేవిధంగా ఇద్దరు వచ్చి మళ్ళా లోపల పడ్డారు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఇది
అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం కాదు, కావాలనే నన్ను చంపుతున్నారు. ఆ బండి కింద గడ్డి పెట్టి బండి మీద పెట్రోల్ పోసి అగ్ని ముట్టించారు. ఆయన, ఆయన ఇద్దరు పిల్లలు బూడిదైపోయి కాలిపోయారు. అలా చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకొని స్టేషన్లో పెట్టి ఆమె దగ్గరికి పోలీస్ అధికారులు వెళ్ళారట. అమ్మా, నీ భర్తని చంపిన వాళ్ళు, నీ పిల్లని అతి కిరాతకంగా చంపిన వాళ్ళు దొరికారు. ఇదిగో ఈ ఫైల్ మీద ఒక్క సంతకం పెట్టావనుకో, వాళ్ళందరికీ ఉరి శిక్ష పడితేమ్మా. అంటే అవునా అని పెన్ను తీసుకొని ఏమని రాసిందో తెలుసా? వాళ్ళని ఉరి తీయండి, వాళ్ళని చంపేయండి అని రాయలేదంటండి, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని రాసిందట. ఎంత దేవుని పోలికండి, దేవుని యొక్క మనస్తత్వం ఆమెలో ఎంతగా వచ్చిందో చూడండి. తన భర్తని, తన కడుపులో పుట్టిన ఇద్దరు బిడ్డలని అతి కిరాతకంగా కాల్చి చంపితే అలా చంపిన వాళ్ళని సహితం నేను క్షమిస్తున్నానని రాసింది ఆ తల్లి. ఎందుకనంటే ఆమె ఆలోచన, ఆమె దృష్టి మారిపోయింది. దేవుని దృష్టితో అందరినీ చూడడం మొదలుపెట్టిందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చంపడం దాకా కాదు, ఈరోజు చంపుకోవడం దాకా కాదు, ఏదైనా ఒక చిన్న మాట అంటే, ఒక చిన్న మాట అంటే ఊరుకుంటున్నారా? ఏమండి ఊరుకుంటున్నారా? అంత మాట అంటావా నన్ను? నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థితి ఎంత, నన్ను నన్ను అంటావా? ఊరుకోను ఊరుకోను. సోదరి అంటున్నావా? సోదరి అంటున్నావా? అలాంటి ఆలోచనలు చేస్తున్నావా? ఇంకా నువ్వు మార్పు చెందలా. దేవుని దృష్టి, దేవుని పోలిక ఇంకా నీలోకి రాలేదు. మార్చుకుందాం మన ఆలోచనల్ని, మన దృష్టిని మార్చుకుందాం. నాలుగవది రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తానండి, ఎక్కువసేపు చెప్పను. ఇహలోకాన్ని, ఈ మాయలోకాన్ని మనం దేవుని దృష్టిలో, భక్తులు చూసిన దృష్టితో మనం చూడాలి. ఈ దృష్టితో భక్తులు చూసిన పౌలు భక్తుడి దగ్గరికి వెళ్ళి, పౌలు గారు, ఈ లోకంలో చాలా లాభకరమైన పనులు విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఎలా కనబడుతున్నాయి అంటే ఏమంటాడో తెలుసా? లోకమంతా మీకు ఎలా కనబడుతుంది? ఇలా కనబడుతుందయ్యా. పౌలు భక్తుని యొక్క దృష్టి ఎలా ఉందయ్యా అంటే, ఇది అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టి మారిపోయింది. ప్రభు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చూసిన ఆలోచనలు, ఆయన చేసిన పనులు, ఆయనకు అసలు సొంత ఇల్లు కూడా లేదట. నక్కలకు ఆకాశ పక్షులకు, నక్కలకు బరిలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనాను ఏమి లేదు, స్థలం లేదు. ఈరోజు కొన్ని కొన్ని చాట్లకి వెళ్తుంటే ఏడుస్తున్నారండి, నాకు అదే బాధేస్తుంది. సొంత ఇల్లు లేక బాధపడుతున్నామన్నయ్యా, సొంత ఇల్లు కోసం ప్రార్థన చే. సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నారు. అరే ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అసలు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదట. అంటే నేను చెప్పేది ఏంటంటే, అసలు అలాంటి ఆలోచన మీరు చెయ్యొద్దు అని అనట్లేదు నేను. అది లేదని బాధపడద్దు, ఉంటే దేవుడు ఇస్తే సంతోషం, దేవునికి స్తోత్రం, దేవుడు ఇస్తాడు నీకు, బాధ లేదు. కానీ లేదని నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. ఇహలోకాన్ని అంతటిని, ఇహలోక మాలిన్యాన్ని అంతటిని వాళ్ళు వెంటగా ఎంచుకొని దేవుని పని, దేవుని పని వాళ్ళ దృష్టికి విలువగా కనపడింది. దానికోసం సమస్తాన్ని తారపోశారు, దానికోసం సమస్తాన్ని త్యజించారు, సమస్తాన్ని విడిచిపెట్టి వారు దేవుని కోసం ఈ భూమి మీద బ్రతికారు. ఈరోజు పరిచర్య చేయడం, దేవుని కోసం బ్రతకడం అంటే తేలిగ్గాని కనపడుతుందా, తక్కువగాని కనపడుతుందా? అయితే ఇంకా నువ్వు మార్పు చెందలా, నీ ఆలోచన, నీ దృష్టి మారలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోకాన్ని భక్తులు ఏ విధంగా ఎంచారో ఆ విధంగా ఎంచి మనం దేవుని కోసం కష్టపడి దేవుని కోసం అడుగులు ముందుకేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. మొదటిది, మన దృష్టి మారిపోవాలి, మనం చూసే విధానం మారిపోవాలి. మనల్ని మనం, మొదటిది మనల్ని మనం మన దృష్టితో చూడకూడదు, ఇతరుల దృష్టితో చూసుకోకూడదు, దేవుని దృష్టితో. రెండవది, స్వరం తెరిచి చెప్పండి, సమస్యని, బాధని, ఇబ్బందులు ఏవైనా సరే నీ కోణంతో నువ్వు చూడొద్దు, దేవుని దృష్టితో చూడు. మూడవది, ఇతరులను కూడా నీ దృష్టితో నువ్వు చూడొద్దు, దేవుని దృష్టితో చూడు. నాలుగవది, ఇహలోకాన్ని కూడా నీ దృష్టితో నువ్వు దేవుని దృష్టితో చూడు. దేవుడు అలాంటి దైవ దృష్టి మనందరికీ దయచేయును గాక.